ఆపరేషన్ గరుడ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఒక పాదం మోపిందా అసలు ఈ ఆపరేషన్ లో ఎవరెవరు దేశంలో చాపకంది నీరులా మత్తు పదార్థాల రవాణా సాగుతుందా అందుకే దీన్ని అడ్డుకోవాలని ఆపరేషన్ గరుడ లెట్స్ వాచ్ దేశంలోని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దృష్టి సారించింది అక్రమ రవాణాను అరికెట్టేందుకు ఆపరేషన్ గరుడను నిర్వహించింది ఎన్సీబీ ఇంటర్పోల్తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో డ్రగ్స్ నెట్వర్క్లపై దాడులు కొనసాగించింది ఈ సందర్భంగా భారీగా మాదక ద్రవ్యాలని స్వాధీనం చేసుకోవడంతో పాటు నూట ఇరవై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నూట ఐదు మంది డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈవారం ఆరంభం నుంచి కొనసాగిన ఆపరేషన్ గరుడలో భాగంగా ఆయా ఏజెన్సీలు నూటి ఇరవై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయని తెలిపారు పంజాబ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ మణిపూర్ మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్సిపి అధికారులు పోలీసులు ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు ఆరు వేల ఆరు వందల మంది అనుమానితులను ట్రాక్ చేశారు డ్రగ్స్ ఇతర పదార్థాల అక్రమ రవాణాను ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు ఈ ఆపరేషన్లో భాగంగా సమాచారం మార్పిడి విశ్లేషణ కార్యాచరణ సమాచారం కోసం ఆయా రాష్ట్రాల నిఘా సంస్థలు పోలీసులతో కలిసి పనిచేశాయి ఈ దాడుల భాగంగా ఐదు కిలోల హెరాయిన్ ముప్పై నాలుగు కిలోల గంజాయి మూడు కిలోల జెరస్తో పాటు భారీగా ఇతర డ్రగ్స్ ని సీజ్ చేసినట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు దేశవ్యాప్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై చర్యల భాగంగా ఇంటర్పోల్ సహకారంతో ఈ సోదాలను సీబీఐ నిర్వహిస్తోంది ఇంటర్పోల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సన్నిహిత సమన్వయంతో ఈ అంతర్జాతీయ ఆపరేషన్ ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ సైకోటోపిక్ పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడం ప్రారంభించామని సీబీఐ తెలిపింది అంతర్జాతీయ అనుసంధానంతో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లకు అంతర్జాతీయ అధికార పరిధిలో చట్టం అమలుకు సహకారం అవసరమని పేర్కొంది అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠాలను అరెస్ట్ చేసి డ్రగ్స్ నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయడం కోసం సీబీఐ ఆపరేషన్ గరుడను చేపట్టింది ఇకపోతే గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రెండు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా నార్కోటిక్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది దేశంలో గంజాయి సరఫరాలో ఏపీ ఒడిశా రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది ఇక గతేడాది దేశంలో సుమారు ఏడు లక్షల కిలోల గంజాయి సీజ్ చేశారు ఇందులో ఏపీ ఒడిశా రాష్ట్రాల నుండే యాభై శాతం ఉందని ఎన్సీబీ నివేదిక తెలిపింది గతేడాది రెండు లక్షల కిలోల గంజాయిని ఏపీలో సీజ్ చేశారు అంతేకాదు పద్దెనిమిది కిలోల హాష్ ఆయిల్ ను కూడా సీజ్ చేశారు ఇక మరోవైపు హెరాయిన్ కేసుల్లో గుజరాత్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఎన్సీబీ తెలిపింది దేశంలో ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది కిలోల హెరాయిన్ గతేడాది పట్టుకున్నారు అయితే గుజరాత్ రాష్ట్రంలోనే అత్యధికంగా మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు కిలోలు గుజరాత్లోనే పట్టుబడింది గుజరాత్ తర్వాత హెరాయిన్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిలిచింది యూపీలో పదమూడు వందల ముప్పై ఏడు కిలోల హెరాయిన్ పట్టుకున్నారు అధికారులు గతేడాది తెలంగాణలో ముప్పై ఐదు వేల రెండు వందల కిలోల గంజాయిని సీజ్ చేశారు పంజాబ్లో అత్యధికంగా మత్తు పదార్థాల ప్రభావం ఉన్నట్లుగా ఎన్సీబీ నివేదిక చెబుతుంది ఇదిలా ఉంటే దేశంలో మాదక ద్రవ్యాల ముఠాను వేల కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగిస్తున్నాయి యువకులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తుతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక రెండు వేల ఇరవై ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మత్తు పదార్థాల వినియోగం ఏటా పెరుగుతుంది గత నెలలో గుజరాత్లోని ముంద్రా పోర్టులో సుమారు మూడు వేల కిలోల హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాని విలువ ఏకంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం రోజులు గడుస్తున్నా ఆ ముఠాకు సంబంధించిన ఆచూకీని కనిపెట్టలేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారారు ముంద్రా సంఘటన ముందే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల ముంబై గోవా క్రూయిజ్ నౌకలో ఒక రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలతో పట్టుబడడం కలకలం రేపింది తెలంగాణలో రెండు పదిహేడులో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ రాకెట్ ను సైతం అధికారులు ఛేదించారు నగరంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు అధిక మోతాదులో మత్తు పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు కౌమర దశలో ఉన్నవారు యువకులు మాదక ద్రవ్యాలను అధికంగా వినియోగిస్తున్నారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు సైతం డ్రగ్స్ మాఫియా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి దానిపై విచారణలు సాగినా ఏమీ తేలలేదు డ్రగ్స్ మాఫియాతో కొందరు రాజకీయ నాయకులకు పోలీసు ఉన్నతాధికారులకు ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్లే కేసులు నీరు కారుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి అక్రమ ఆస్తులు దోపిడీ దేశద్రోహంతో సహా పలు నేరాలకు పాల్పడిన అధికారులే తమకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎనిమి రమణ ఇటీవల వ్యాఖ్యానించారు అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లంకుండా నిజాయితీగా విధులు నిర్వర్తిస్తే మాదక ద్రవ్యాల సరఫరా వినియోగాలను సమర్థవంతంగా కట్టడి చేయవచ్చు అక్రమంగా ధనం సంపాదించి అడ్డదారిలో ఎదగాలని భావించేవారు మాదక ద్రవ్యాల రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలకు ఆర్థిక ఆటంకాలు ఎదురుకాకుండా ఈ చీకటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి జులై చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థలు రాష్ట్రాల్లోని పోలీస్ ఎక్సైజ్ శాఖలు కలిసి సుమారు రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కిలోల హెరాయిల్ ను స్వాధీనం చేసుకుని నాలుగు వేల నూట ఒక్క మంది నిందితులపై కేసులు నమోదు చేశాయి జాతీయ నేర గణాంకాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షల మందిని అరెస్ట్ చేశారు ఇందులో గుజరాత్ తమిళనాడు మధ్యప్రదేశ్ వారే వారి అధిక సంఖ్యలో ఉన్నారంటే ఆ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాపారం ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు మాదక ద్రవ్యాలను అడ్డుకునేలా భారత సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ నశాముక్త్ భారత్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది ప్రస్తుతం దేశంలో అధికంగా డ్రగ్స్ వినియోగమున్న రెండు వందల డెబ్బై రెండు జిల్లాలలో ఈ ప్రచారం కొనసాగుతోంది మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడానికి నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ పదార్థాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అమలుకు కస్టమ్స్ డీఆర్ఐ పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సీబీఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ జాతీయ దర్యాప్తు సంస్థల సేవలను పొందుతున్నా ఫలితం శూన్యం దేశవ్యాప్తంగా ఉన్న నిఘా ఏజెన్సీల సహకారంతో సిబిఐ ఆపరేషన్ గరుడ చేపట్టింది అయితే దీన్ని మరింత విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు